नमस्कार अंडी आवकाय पचड़ी पेट्टुकुन्नामु मनम अवि 5 ग्लासेस मुक्कलु अंटे मोत्तानिकि 35 केजीस मामिडिकायलु मीडियम सैज मामिडिकायलु तोटि पचड़ी पेड़तामन्नमाट इदि 300 ग्राम्स कारं पोडि 300 ग्राम्स उप्पु फस्ट मामिडिकायलु नीट्गा क्लीन चेसुकोनि मुक्कलु कुट्टि चेसुकोनि तुडिचि पक्कन पेट्टुकोनि मुक्कलन्नी ओक बेसिन्लो वेसानु वेसि अवि नीट्गा उन्नायि ड्रैगा उन्नायि दांट्लो आ मुक्कलन्नी वेसेसि 300 ग्राम्स साल्ट 300 ग्राम्स कारम अवन्नी कोल्तल तो चूपिस्तान चूँ अति पाव किलो मल्ल मन ऐड 350 ग्राम्स अन्नी ऐड नीट कारम उप्पु अन्नी कोल्तल प्रकार वेसुकोवाली उप्पु एक्कुवैतने फीलिंग उंटदि कानी एं कादंडि एग्जाक्ट गा एं कादु पाव किलो आवपिंडि एंदुकंटे मनं पच्चडी आव पच्चडी पेडतां कदा आव पोडि वेस्तुन्नानु वेसेसि అన్నీ కలిపేస్తాము. దీంతోపాటు జీలకర్ర మెంతుల పొడి 100 గ్రామ్స్ ఇవన్నీ వేసి నీట్గా కలిపేస్తాం అన్నమాట. ప్రతి ఒక్క పీస్కి పట్టేటట్టు నీట్గా కలిపి పక్కన పెట్టుకుంటాము. ఇంతకన్నా ముందే తాలింపు వేసి పెట్టుకుంటాము. ఇవన్నీ వేసేసి బాగా కలపాలి. అన్ని ముక్కకు పట్టేటట్టు నీట్గా కలిపి పెట్టుకుంటాము. కలిపి పెట్టుకొని అంత బాగా కలగలుపుకోవాలి. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నాను. వేసి అన్నీ బాగా కలిపేస్తామన్నమాట. జీలకర్ర మెంతుల పొడి 100 గ్రామ్స్ ఇది అన్ని దాదాపుగా అన్ని పచ్చళ్ళలో వేస్తాం మనం. ఇలా అన్ని ముక్కలకు వెల్లుల్లి వెల్లుల్లి కూడా పావు కిలో వెల్లుల్లి వేసాను. పొట్టు తీసి వెల్లుల్లిపాయలు వేస్తాము. చాలా టేస్టీ ఉంటాయి ఇవి. మగ్గిన తర్వాత చాలా టేస్ట్ వస్తాయి మనం తినేటప్పుడు. అలా చేయి వేసి అన్ని ముక్కలకు పట్టేటట్టు అన్ని కారం ఉప్పు జీలకర్ర మెంతుల పొడి ఆవు పొడి వెల్లుల్లి అంతా కలగలుపుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఇంతకన్నా ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేదానికన్నా ముందే తాలింపు వేసుకుంటే ఇది కాగానే అంటే ఇలా ముక్కలకు కలుపు కాగానే తాలింపు కూడా అందులో వేసి కలిపేసేయచ్చు. నేను అదే చేస్తాను ఎప్పుడైనా సరే. ఇలా అన్ని నీట్గా కింది నుంచి మీదికి ఒకసారి అలా వేస్తే అట్లా అవుతుంది. ఇది ఆల్మోస్ట్ 1 లీటర్ ఆయిల్ తీసుకొని తాలింపు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి నీట్గా తాలింపు పెట్టేసి చల్లారిపోయిన తాలింపు వేయాలి. వేడిగా ఉన్న తాలింపు వేస్తే పచ్చడి పాడైపోతే తొందరగా నలుపు వచ్చేస్తుంది. అలా తాలింపును కూడా అందులో బాగా కలిపి బాగా కలుపుకోవాలి. కింద నుంచి అన్నీ మళ్ళీ ఆయిల్ మొత్తం మనం కలుపుకున్నటువంటి పచ్చడికి ఏదైతే ఆవపిండితో కలిపామో అవన్నీ ముక్కలకి పట్టేటట్టు నీట్గా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. నేను కలిపేసి ఏం చేశానంటే స్టీల్ బేసిన్లో వేయడానికి రీజన్ ఏంటంటే తీయలేదు మళ్ళీ వాటిని. థర్డ్ డే నీట్గా కలిపి అప్పుడు తీయాలి అనేసి అలా బాగా కలిపి పెట్టుకున్నాను. బాగా కలపాలి. ప్రతి ఒక్క పీస్కి ఆయిల్ ఉప్పు కారం ఆవపిండి పట్టేటట్టు నీట్గా కలుపుకోవాలి. కలిపి పెట్టుకోవాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నిటికీ అది ఇప్పుడు ఇలా మనం చూస్తే ఆయిల్ ఎలా అనిపిస్తుంది అంటే సరిపోయినట్టు అనిపించదు. థర్డ్ డే మాత్రం మనకు తెలిసిపోతుంది. మనకు థర్డ్ డే రోజు మనం కలుపుకుంటాం కదా, అప్పుడు ఏం చేయాలంటే ఏదైనా సరిపోకుంటే ఉప్పు కానీ ఆయిల్ కానీ సరిపోకుంటే యాడ్ చేసుకోవచ్చు. పచ్చి ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఆ రోజు థర్డ్ రోజు బాగా కలిపితే అలా వచ్చింది. దాన్ని నీట్గా టప్పర్ వేరు ముందే కడిగి పెట్టుకున్నాను. దాంట్లోకి మొత్తం నీట్గా తీసి పెట్టేశాను. ఆయిల్ అలా ఉండాలి. ఎప్పుడైనా అట్లీస్ట్ 1.5 to 2 inches ఆయిల్ పైన ఉంటే ఇయర్ మొత్తం పచ్చడి పాడుగాకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.